ఇవి చూసుకొని 4 గంటలకు శ్రీరామ ప్రాణోజ్యోషి ఉంటుంది, 4:45కి శ్రీకృష్ణ ఉంటుంది. యూరేకాలం మీరు మిస్ కాకండి. ఇవన్నీ పండుస్తారు కూడా. ఇప్పుడు వెళ్తున్నాం మనం జైల్ సెట్టింగ్స్ చూడడానికి. జైల్ సెట్టింగ్ ఇట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ జైలు. సినిమాలలో జైలు ఖైదీలు చూడండి, అటు సైడు అటు సైడ్ ఖైదీలు ఉన్నారు చూడండి రా. ఆర్ఆర్ఆర్ 3RR సినిమాలో ఉన్నారు చూసిరా. వాళ్ళంతా మనుషులేనా? ఎవర్రా వాళ్ళంతా? అరే ఇటు సైడ్ చూడండి, అందులో నుంచి పొగ వస్తుంది. జైల్ అదే సంట్రాక్ జైల్. చిరుత సినిమా, నేనే రాజు నేనే మంత్రి, 9 అవర్స్ చాలా సినిమాలో కనబడుతుంటుంది జైల్. అప్పుడప్పుడు సీరియళ్ళలో కూడా కనబడుతుంటుంది. ఇదే ముందర బోర్డు పెట్టేసి సినిమానే చూపిస్తారు సంట్రాక్ జైల్. ముంబాయి కానీ చంచల్గూడ కానీ మీ కుడి వైపు చూడండి, అదే రామోజీ సాహస్ అంటారు. మొత్తం అడ్వెంచర్ గేమ్స్ అని వీటి లోపల ఉంటాయి. సాహస్లో అడ్వెంచర్ గేమ్స్ చార్జబుల్ అండ్ కాంప్లిమెంటరీ రెండు ఉంటాయి సాహస్ లోపల. అలాగే కుడివైపున చూడండి, ఇవి VSF ఫ్లోర్స్ అంటారు. మీరు బాహుబలి సినిమా చూసారా? ఇందులోనే సెట్ చేసి సినిమాలో షూట్ చేశారు బాహుబలి Part 1 and 2. ఇందులోనే సెట్ చేసి సినిమాలో షూట్ చేశారనమాట. ఇదంతా సెట్, బిగ్ షూటింగ్ ఫ్లోర్స్ అంటారు. పుష్ప ఫిలిం చూసారు ఎవరైనా? ఇందులోనే సాంగ్స్ షూట్ అయినాయి పుష్పలో. అండ్ ఇప్పుడు షూటింగ్ నడుస్తుంది చంద్రముఖి 2. చంద్రముఖి సినిమా చూసారా వాళ్ళు? ఇప్పుడు చంద్రముఖి 2 నేను సినిమా నడుస్తుంది లోపల షూటింగ్. ఇప్పుడు వెళ్తున్నాం మనం మహాభారతం రామాయణకి. మీరందరూ బస్సు దిగిన తర్వాత మహాభారతం రామాయణం సెట్ ఉంటుంది. సెట్ చూసిన తర్వాత మీకు నెక్స్ట్ బస్సు ఉంటుంది రైల్వే స్టేషన్లో. అక్కడ నుండి మీకు బాహుబలి సెట్ తీసుకెళ్తారు. షూటింగ్ జరుగుతుంది, ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. మీరు బస్సు దిగేసి ఇక్కడ నుండి వెళ్ళండి ముందు నుండి. అక్కడ రైల్వే స్టేషన్లో బస్సు ఉంటుంది బాహుబలి.